కెనడా హిందువులు దేశం వదిలి వెళ్లిపోవాలని ఖలిస్తాన్ ఉగ్రవాదులు చేసిన బెదిరింపులతో కెనడాలో నివసిస్తున్న హిందువులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అలాగే కెనడా కూడా తమ దేశ పౌరుణ్ణి చంపడంపై భారత్తో పోరాడడానికి ఎంత దూరానికైనా అవసరమైతే అంతర్జాతీయ కోర్టులో ఆధారాలతో నిరూపించడానికి సిద్ధమవుతున్న వేళ అమెరికా పత్రికలు మోదీ కఠిన వైఖరిపై పుతిన్తో పోలిస్తూ యూరప్ దేశాలకు హెచ్చరికలు చేయడం కొసమెరుపు. అంతర్జాతీయంగా భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పెషల్ స్టోరీ. నేను శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడానికి తమ పార్టీయే బాధ్యత అని కెనడా అధికార పార్టీ ఎంపీ చంద్ర ఆర్యా చేసిన సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా భారత్ చేస్తున్న వాదనలకు బలాన్ని చేకూర్చినట్లయింది. సిబిసి వార్తా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన చంద్ర ఆర్య, ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటన తర్వాత ఏం జరుగుతుందో, తదుపరి పర్యవసానాలపై ఆందోళన చెందుతున్నానని, ఇక్కడి హిందూ కెనడియన్ల భద్రతపై ఆందోళన ఉందని, హిందువులు కెనడాలో ఎంతో భయంగా బతుకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాది కెనడా పౌరుడు నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ హస్తం ఉందని, దానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని, తమ పౌరుణ్ణి తమ దేశంలోనే కాల్చి చంపటం కెనడా సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్లేనని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం చాలా తీవ్రమైనవి, కానీ ఒసామా బిన్ లాడెన్ హతమార్చిన సంఘటనలో కెనడా ఒక పాత్రధారి. ఆ సంఘటనను కెనడా అధినేతలు ప్రత్యక్షంగా తిలకించారు కూడా. ఇటువంటి సంఘటనలో అమెరికా వాడే ప్రధానాస్త్రం ఆత్మరక్షణ. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆధారాలున్నాయంటూ అంతర్జాతీయంగా కెనడా రచ్చరచ్చ చేస్తుంటే, మోదీని పుతిన్తో పోలిస్తూ భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను ఉదాహరిస్తూ అమెరికా, యూకేలోని పత్రికలు ఆర్టికల్స్ రాస్తున్నాయి. మోడీలాగే పుతిన్ కూడా జనాదరణ కల నాయకుడని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటూ, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని అమెరికా ఎంత చెప్పినా భారత ప్రజల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అలాగే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్తో, భూ వివాదం విషయంలో చైనాతో భారత్ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రపంచానికి తెలుసు. అయినా చైనాను వ్యతిరేకించే తమ తోటి ప్రజాస్వామ్య మిత్రదేశంగా భారత్కు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు అమిత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇటీవల భారత్లో నిర్వహించిన G20 సదస్సులో భారత్కు ప్రపంచ దేశాలు అత్యంత ప్రాధాన్యత కల్పించాయి. దానికి ప్రధాన కారణం భారతదేశంలో లభించే సహజ వనరులు, ఓపెన్ మార్కెట్. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కానీ కెనడా ఒక అడుగు వెనక్కి తగ్గి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అంటూ ఇటువంటి ప్రకటన చేయకుండా భారత్తో రాజీకి వస్తే వివాదం ముగిసినట్లే. అలా చేయకుండా వరుస ప్రకటనలు చేస్తూ అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించి వారి వాదన నిజమని నిరూపిస్తే భారత్ మిత్రదేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.